హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ఓ వైపు యావత్ ప్రపంచ దేశాలను ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారి వణికిస్తుంటే, కరోనా కట్టడి కోసం విశ్వవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్న వేళ ఎందరో అభాగ్యులు ఆకలి కేకలు పెడుతున్న వైనం తెలియనిదేమీ కాదు. కరోనా కట్టడి కోసమే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న ఆయా దేశాలు ఆకలి కేకలు పెడుతున్న వారిని ఆదుకునేందుకు పెద్ద ఎత్తున చర్యలు కూడా చేపడుతున్నాయి. అయితే ఈ లాక్డౌన్ కారణంగానే కాకుండా చాలా కారణాలతో అన్నం లేక ఆకలి కేకలు పెడుతున్న వారి సంఖ్య ఏకంగా 82 కోట్లకు పైగానే ఉందని 2020 గ్లోబల్ న్యూట్రిషన్ రిపోర్ట్ సంచలన విషయాన్ని వెల్లడించింది. రిపోర్టు ప్రకారం ప్రపంచంలో ఇప్పుడు ఆకలితో అలమటిస్తున్న వారి సంఖ్య 82 కోట్లగా ఉండగా ప్రతి 9 మందిలో ఒకరు ఆకలి కేకలు పెడుతూనే ఉన్నారట. ఎందుకు గల కారణాలను కూడా ఆ నివేదిక చాలా కులంకుషంగానే వెల్లడించిందని చెప్పాలి. విశ్వవ్యాప్తంగా ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో సరైన పోషకాలు లేని కారణంగానే ఈ ఆకలి కేకలు వినిపిస్తున్నాయట. ప్రాంతం, విద్య, విద్యాస్థాయి, వయస్సును, లింగ వివక్ష పేరిట ప్రపంచ ప్రజల్లో సామాజిక అసమానతలు పెరిగిపోతుండడం వల్ల పోషక విలువలు హరించుకుపోతున్నాయని ఈ నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా సాగులో వచ్చిన మార్పులు కూడా పోషక విలువల తగ్గుదలకు కారణంగా నిలుస్తుందని సదరు నివేదిక తెలిపింది. ఇది ఇలా ఉంటే ఈ పోషకాహార లోపం కారణంగా చాలా మంది శూలకాయం, అధిక బరువుతో సతమతమవుతున్నారని కూడా ఆ నివేదిక తెలిపింది. కరోనాకు ముందే ఈ పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు కరోనా కట్టడి కోసం ఆయా దేశాలు అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా ఆకలి కేకలు మరింతగా పెరిగే ప్రమాదం లేకపోలేదని కూడా సదరు నివేదిక వెల్లడించింది. లాక్డౌన్ లాంటి ఎలాంటి ఆంక్షలు లేని సమయంలోనే విశ్వవ్యాప్తంగా 82 కోట్ల మంది ఆకలి దప్పికలతో అలమటిస్తుంటారంటే ఇక కరోనా కట్టడి కోసం అమల్లోకి వచ్చిన లాక్డౌన్తో ఇంకెంతమంది ఆ జాబితాలో చేరుతున్నారన్న అంశం నిజంగానే ఆందోళన కలిగించే అంశమే.